హాయ్ వియస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ప్రస్తుతం మార్కెట్స్ ఒక లాభాల బాటలో ప్రస్తుతం మనం పయనించడం చూస్తున్నాము. 34 పాయింట్ల లాభంతో ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్ల లాభంతో ప్రస్తుతం కొనసాగడం చూస్తున్నాం. 11,180 పాయింట్ల మార్కును ఇవాళ నిఫ్టీ టచ్ చేసింది. లైఫ్ టైం మార్కెట్ని బ్రీచ్ చేసి అంతకంటే కొద్దిగా ఉత్సాహంగా ముందుకు సాగిందని చెప్పుకోవాలి. బట్ స్టిల్ ఆల్మోస్ట్ చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ మార్కెట్స్ లో కనిపిస్తోంది. అండ్ కొద్దిసేపటి క్రితం మారుతి రిజల్ట్స్ రావడం చూస్తున్నాం. కొద్దిగా డిసప్పాయింట్ చేసింది మారుతి. దీంతో 3% దాకా నష్టం మారుతి సుజుకిలో కనిపిస్తోంది. 22,363 కోట్ల రూపాయల ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది. 3,351 కోట్ల ఎబిట్టా కనిపిస్తుంది. అండ్ మార్జిన్స్ కూడా దాదాపు 15% దాకా మార్జిన్స్ ఉన్నాయి. బట్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అటు నెట్ ప్రాఫిట్ లో అండ్ రెవెన్యూలో మార్జిన్స్ లో కాస్త క్షీణత కనిపించిన నేపథ్యంలో మారుతి సుజుకిలో ఈ అమ్మగారి ఒత్తిడి కనిపిస్తోంది. దానితో కాల్గేట్ రిజల్ట్ కూడా వచ్చింది. దాదాపు 1,041 కోట్ల రెవెన్యూ, దాని మీద 189 కోట్ల నెట్ ప్రాఫిట్. అండ్ వాల్యూమ్ గ్రోత్ చాలా ఇంక్రీజింగ్ కనిపిస్తుంది. 4% దాకా వాల్యూమ్ గ్రోత్ ఉంది. అండ్ మార్కెట్ షేర్ టూత్పేస్ట్ లో కోల్గేట్ది 52.4% మార్కెట్ షేర్ కూడా ఉండడం చూస్తున్నాము. సో బట్ ఇది కూడా ఈ మధ్య కాలం కొద్దిగా పెరిగింది కాబట్టి కోల్గేట్ లో కూడా కొద్దిగా వీక్నెస్ వస్తుంది. ఇక ఈ రోజు పరంగా చూస్తే ఐటీ, మీడియా, మెటల్స్ రంగ కౌంటర్స్ లో అమ్మకాలు ఉంది. ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ ఇవాళ మార్కెట్స్ లీడ్ చేశాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీకి మద్దతు ఇచ్చింది. ఎందుకంటే పిఎస్యూ బ్యాంక్స్ లైక్ స్టాక్స్ లైక్ ఎస్బీఐ 5%, పిఎన్బి ఆల్మోస్ట్ ఒక 2% దాకా, బ్యాంక్ ఆఫ్ బరోడా 4%, పిఎన్బి 2%, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హౌసింగ్ ఫైనాన్స్ 4% దాకా పెరిగింది. అటు ప్రైవేట్ స్పేస్ లో ఐసిఐసిఐ బ్యాంక్ 4% దాకా పెరిగింది. విజయ బ్యాంక్ 7%, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, జేకే బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్ని కూడా 6-7% దాకా పెరిగాయి. ఇవాళ మళ్ళీ పిఎస్యూ బ్యాంక్ స్పేస్ లో యాక్టివిటీ బాగా ఉంది. అటు నిన్నటి నుంచి అనుకుంటున్నట్టు పవర్ ఫైనాన్స్ కంపెనీస్ లో కూడా ఉత్సాహం ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో బాగా క్రాక్ డౌన్ అయిన స్టాక్స్ అవి, వాటిలో మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర బయింగ్ వస్తుంది. ఆర్ఈసీ వాళ్ళు 9% దాకా లాభపడింది. పిఎఫ్సి, పిటిసి ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఇవాళ ఒక 5% దాకా గెయిన్స్ లో ఉన్నాయి. అటువైపు చూస్తే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఐషర్ లాంటి కంపెనీస్ గెయిన్స్ లో ఉన్నాయి. అంబుజా సిమెంట్స్ అండ్ ప్రిజమ్ సిమెంట్స్, లెమెంటల్ లాంటి స్టాక్స్ 8% దాకా లాభపడ్డాయి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో ఎంఫోసిస్ 6% దాకా నష్టపోయింది. నిన్న మొన్న బాగా పెరుగుతున్న అవంతి ఫీడ్స్, వక్రంజీ లాంటి స్టాక్స్ లో 5% మళ్ళీ లోయర్ సీలింగ్ పడింది. ఇన్ఫోయిడ్, ఎస్ఐఎస్ లాంటి స్టాక్స్ లో కూడా 6% వీక్నెస్ ఉంది. మొత్తానికి ఒక మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ డే చూస్తున్నాం. బట్ చాలా పాజిటివ్ డే. అండ్ 11,163 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. పీక్ నుంచి ఒక 20 పాయింట్స్ పడినప్పటికీ ఇవాళ ఒక ఈవెంట్ఫుల్ డేగా ఉంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా బయింగ్ యాక్టివిటీ బాగా ఉంది. అన్లీస్ ఎలాంటి వ్యూ తున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోదర్ ఫీజు. 11,180 లెవెల్ ని బ్రీచ్ చేసింది. లైఫ్ టైమ్ హై లెవెల్స్ ని కూడా ఇప్పుడు కూడా స్టిల్ ఎంకరేజింగ్ దగ్గర ఉంది, ఎంకరేజింగ్ పాయింట్ గా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా ఇవాళ మళ్ళీ ఉత్సాహం ఉంది, ఎక్సెప్ట్ ఈ మధ్యకాలంలో పెరిగిన స్టాక్స్ పక్కన పెడితే. అండ్ బ్యాంక్స్ ఇవాళ మార్కెట్స్ బాగా లీడ్ చేసాయి. మీరు ఎలాంటి పర్స్పెక్టివ్ తో ఉన్నారు? ప్రాబ్లీ ఇన్ రోజులు మనం బ్యాంక్ నిఫ్టీ ఏదైతే అండర్ పర్ఫార్మెన్స్ ఉందో ఐ థింక్ అది కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్నాం అండి. ఇట్ కాంట్ గో లైక్ దాట్. నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ చేసి బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ అనేది కొనసాగదు ఎక్కువ రోజులు అని చెప్తూ వస్తున్నాం. ఐ థింక్ ఇట్ హాస్ క్యాచ్డ్ అప్ ఈ రోజు. సో మనకి నిఫ్టీ ఎప్పుడైతే ఆల్ టైమ్ హై బ్రీచ్ అయిందో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీతో పాటు క్యాచ్అప్ అయినట్టు మనం చూస్తున్నాం ఈరోజు చార్ట్స్ పరంగా. బట్ అగైన్ ఐ థింక్ 11,171 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అక్కడ నుంచి ఒక 7-8 పాయింట్స్ పైకి వెళ్ళటం చేసాం. అండ్ సస్టైనబిలిటీ కనపడలేదు. లాస్ట్ 15 మినిట్స్ లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 20 పాయింట్స్ కిందకి రావడం చేసాం హై నుంచి. సో ఇక్కడ నుంచి సస్టైన్ అవుతుందా ప్రాబ్లీ ఐ థింక్ మీ నీడ్ టు వెయిట్. సో ఎక్స్టెండింగ్ టాప్ అయిందని మనం చెప్పొచ్చు ఈ స్టేజ్ లో. అన్లెస్ 11,180 అబోవ్ అట్లీస్ట్ 2 or 3 డేస్ పైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదర్వైజ్ మేబీ మార్కెట్ మనం కన్సాలిడేషన్ అనే చెప్తాం. సో కన్సాలిడేషన్ 11,078 నుంచి 11,180 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది, 100 పాయింట్స్ కన్సాలిడేషన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తున్నాం, స్వింగ్ హై ఏదైతే ఉందో ఆల్మోస్ట్ దాన్ని బ్రీచ్ చేయడం జరిగింది. సో 27,187 ఏదైతే ఉందో అది క్లియర్లీ బ్రీచ్ అవుట్ అవటం చూసాం ఈరోజు. అండ్ ఈ స్టేజ్ లో 27,286 అంటే 100 పాయింట్స్ పైన కూడా క్లోజ్ అవటం చూస్తున్నాం, ఇన్ఫాక్ట్ ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో 27,652 ఆల్ టైమ్ హై బ్యాంక్ నిఫ్టీ కూడా. ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ 200-250 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. మేబీ బ్యాంక్ నిఫ్టీ క్యాచ్అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆ దీనిలో ఐ థింక్ పిఎస్యూ స్పేస్ మనం చూస్తున్నాం. అండ్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ నిఫ్టీ కాంపోనెంట్స్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం చూస్తున్నాం అండి. సో ఫర్ ఇన్స్టెన్స్ మనకి బ్యాంకింగ్ స్పేస్ చూస్తే ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ 4% అప్, అదేవిధంగా కోటక్ ఇస్ 0.2% డౌన్. సో ఇట్స్ ఓన్లీ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ ప్యూర్ ఎక్స్పైరీ ప్లే ఈ రోజు ఏదైతే మార్కెట్ లో జరుగుతుందో. సో ఇక్కడ కాషియస్ గా ఉండాలి, లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయాలి. మేబీ కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ వస్తేనే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయాలి.
అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఏ స్టాక్స్ అయితే నిఫ్టీని పైకి తీసుకెళ్లాయో ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆ స్టాక్స్ అన్ని కరెక్ట్ అవుతున్నాయి, బట్ స్టిల్ నిఫ్టీ ఆల్ టైమ్ హై. సో దానికి కారణం ఏంటి అంటే కనుక మేబీ మ్యాసివ్ షార్ట్ కవరింగ్ ఇన్ సిమెంట్ స్పేస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్ స్టాక్స్ లైక్ ఐషర్ మోటార్ అండ్ ఆల్ ఈ రోజు 4% పెరగడం చేస్తున్నాం. మేబీ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ షార్ట్ కవరింగ్ వల్ల నిఫ్టీ మనకు సస్టైన్ అవుతుందని అనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో సస్టైన్ అవుతుందా, మేబీ అవ్వచ్చండి. ఎందుకంటే మారుతి లాంటి స్టాక్స్ ఎప్పుడైతే 3% పడ్డాయో నిఫ్టీ 20-25 పాయింట్స్ ప్లస్ ఉంది. అగైన్ మారుతిలో మళ్ళీ క్యాచ్ అయిపోతే నిఫ్టీ సస్టైనబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఐ థింక్ బయాన్ డిప్స్ గానే మనం చెప్పుకుంటాం, 3-day లో ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ ఫస్ట్ కీ సపోర్ట్. సో 11,092 అంటే ఇక్కడ నుంచి ఒక 40-50 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 11,070 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, మీరు అలాంటి వ్యూతో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ రిజల్ట్స్ డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి, బట్ కొన్ని కంపెనీస్ లైక్ మారుతి ఇప్పుడే కొద్ది వీక్ రిజల్ట్ ఇవ్వడం చూస్తున్నాము. అండ్ ఎన్ఐటి కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఎన్ని సెక్టార్ స్పెసిఫిక్ వ్యూ ఆర్ ఎఫ్ఎండ్ఓలు ఏమైనా ట్రేడ్స్ ఉన్నాయి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో, ఆర్పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ లో ఎస్పెషల్లీ? మరి ముఖ్యంగా ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన ట్రెండ్ అయితే అంటే ట్రేడింగ్ పరంగా ట్రెండ్ పరంగా మనం అనలైజ్ చేసుకుంటే ఎక్కువగా ఎఫ్ఎండ్ఓ రిలేటెడ్ మూవ్సే చూస్తున్నామండి. ఈరోజు అందరు తెలిసింది, ఈరోజు ఎక్స్పైరీ ఉంది, దాని మూవ్సే 100% మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పుడు దాకా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ గా డే హైస్ మనకి ఇప్పుడే ఫామ్ చేసి ఇప్పుడే ఆల్ ఆఫ్ సడన్ గా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక సెల్లింగ్ అనేది రావడం చూసాము. ఒక 40-50 పాయింట్స్ సెల్లింగ్ వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఎస్ బ్యాంక్ అండి. ఎస్ బ్యాంక్ 2.5% సడన్ గా ఒక్కసారి ఇది పడ్డం చూసాము, దాని కారణంగా కూడా బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ వచ్చింది. బట్ మిగతా అదర్ స్టాక్స్ లో చూసుకుంటే చాలా వరకు ఈరోజు సిమెంట్ కంపెనీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, దాని కారణంగా ఈరోజు నిఫ్టీ అనేది మనకి చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. దీంతో పాటు పిఎస్యు బ్యాంక్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ లెవెల్లో నెక్స్ట్ ఒక అంతా నెక్స్ట్ ఒక 2 hours అంతా కూడా మార్కెట్ చాలా జిగ్జాగ్ గా అంటే పైకి కిందకి పైకి కిందకి ఇటువంటి మూవ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కొంచెం దూరం ట్రేడింగ్ కి దూరంగానే ఉండమని చెప్తాను. కానీ ట్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం వేదాంత అనే ఒకటి కరెంట్ లెవెల్స్ లో సెల్ చేయమని చెప్తాను. అయితే బ్యాంక్ నిఫ్టీ ఒకటి మాత్రం మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ పెరగడానికి కూడా అవకాశాలు కొట్టిపారలేము. వేదాంతాన్ని ప్రస్తుతానికి అయితే ఇంట్రాడే కోసం సెల్ చేయమంటాను. అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రాని కూడా కరెంట్ లెవెల్స్ లో ఇంట్రాడే కోసం నెక్స్ట్ 2 hours కోసం సెల్ చేయమని చెప్తాను. ఓకే, పైన కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. శేషగిరి రావు అడుగుతున్నారు, బాష్ 4 షేర్లు ఉన్నాయట 21,050 రూపాయల దగ్గర, December 2015 లో తీసుకున్నారు, ప్రస్తుతం 19,000 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది, షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా అలాగే కంటిన్యూ అవ్వచ్చా బాష్ అట్ 21,050? ఐ థింక్ బాష్ మనకి లాస్ట్ 3 years నుంచి చూస్తే అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుందండి. సో బెటర్ ఇస్ టు షిఫ్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్. ఆల్రెడీ మీకు లో నుంచి చూస్తే కనుక 17,100 నుంచి 18,640 దాకా రావటం చూసాం. అండ్ ఎవ్రీ టైమ్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇమీడియట్ వెనక్కి రావడం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో పర్ఫార్మింగ్ స్టాక్స్ లో ఉంటే యూ కెన్ మేక్ బెటర్ మనీ అండి. సో బజాజ్ ఫిన్సర్వ్ ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఆ స్టాక్ ఆల్రెడీ మనకి పెరిగినప్పటికీ మేబీ ఇక్కడ నుంచి కూడా 20-30% పొటెన్షియల్ ఉంది. సో 6,900 ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఒక 10% కరెక్ట్ అవచ్చు ఈ స్టాక్ కూడా. 6,435 అనేది చాలా కీ సపోర్ట్. సో డెఫినెట్లీ బజాజ్ ఫిన్సర్వ్ లో షిఫ్ట్ అయితే మేబీ బాష్ కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, హైదరాబాద్ నుంచి రాజు కాల్ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. రాజన్న గారు నేను అడుగుతున్నాను, ఇన్ఫోయాజ్, ఐటీఐ, ఫ్యూచర్ మార్కెట్ మూడు గురించి. 1 year హోల్డింగ్ అండి, కొంచెం ఏమైనా టార్గెట్స్ ఏమని చెప్పారు. ఇన్ఫోయాజ్ ఇంకో స్టాక్ ఏదన్నారు? ఐటీఐ అండి. ఐటీఐ ఫ్యూచర్ మార్కెట్స్ ఒకటి అండి. ఓకే, ఇన్ఫోయాజ్ వాళ్ళు 6% దాకా క్రాక్ అయింది స్టాక్. యా, ఇన్ఫోయిట్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో బాగా పెరిగిన స్టాక్ అండి. సో 3 days దీని ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1250 నుంచి క్లోజ్ టు 1500 దాకా, అంటే 250 rupees పెరిగిన స్టాక్ ఈరోజు ఒక రిట్రేస్మెంట్ రావడం చూసాం. సో విచ్ ఇస్ వెరీ గుడ్ అండి. సో నా ఉద్దేశంలో ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 1460 మనకి జనవరిలో రావడం చూసాం, అది బ్రీచ్ అయింది. సో ఇలాంటి బ్రేక్అౌట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇంకా అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. బట్ అగైన్ కిందకి ఎంత వస్తుంది, నా ఉద్దేశంలో 1302 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ షుడ్ బి ద బై పాయింట్. ఇన్ కేసు మీరు ఎంటర్ అవ్వలేదు అంటే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. ఇవాళ ఆల్రెడీ లో 1358 దాకా రావటం చూసాం, మేబీ 1302 కూడా డౌన్ సైడ్ రావచ్చు. సో బిట్వీన్ 1350 అండ్ 1220, సో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని naukri.com, InfoEdge రెండు ఒకటే స్టాక్స్, ఐ థింక్ యూ కెన్ చూస్ టు బై. ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అంటే అట్లీస్ట్ 3-4 quarters మీరు వెయిట్ చేయగలితే 1 year లో ప్రాబ్లీ 1700 కైండ్ ఆఫ్ రేట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈవెన్ ఐటీఐ కూడా మంచి కరెక్షన్ రావడం చూసామండి, ఆల్మోస్ట్ 164 నుంచి క్లోజ్ టు 75 దాకా కరెక్ట్ అయింది.
సో ఈ స్టాక్ కి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది అరౌండ్ 66 నుంచి ప్రాబ్లీ 58 మధ్యలో ఉంది. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు డెఫినెట్లీ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఈ స్టాక్ మీకు 2 ఇయర్ వ్యూ ఉండాలి. బిట్వీన్ 84 అండ్ 58 2-3 ప్రైస్ పాయింట్స్ ఐటీఐ కూడా చూస్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి సూరిబాబు అనుకోను. హలో సూరిబాబు, నా దగ్గర కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రెయిన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. ఓకే, ఎవరేజ్ గా 250 రూపీస్ లో ఉన్నాయి సార్ టూ స్టాక్స్. టూ స్టాక్స్ కూడా 250-250 లో అదొక 1000 ఇది ఒక 1000 ఉన్నాయి సార్. ఓకే, ఒక 1 ఇయర్ వెయిట్ చేయగలం. ఓకే అడ్వైస్ సార్, ఏ స్టాక్ లో బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉండొచ్చు, కేఎన్ఆర్ సిఆర్ రెయిన్? కేఎన్ఆర్ విషయానికి వస్తే ఇది మీకు మనకి ఈ మధ్య కాలంలో బాగా కరెక్ట్ అయిన స్టాక్. ఈవెన్ అఫ్ కోర్స్ రెయిన్ ఇండస్ట్రీస్ కూడా బాగా కరెక్ట్ అయిందండి. రెండు కూడా మీరు ఎగ్జాక్ట్ గా 250 లో కొన్నారంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. కేఎన్ఆర్ రీసెంట్ గా లోయర్ లో నుంచి మనకి బౌన్స్ అవుతుంది కానీ హైయర్ లెవెల్స్ లో మళ్ళీ సస్టైన్ కాలేకపోతుంది. కొన్ని రోజులు ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉండొచ్చు అండి. 242-250 దగ్గర కొంచెం రెయిన్ ఇండస్ట్రీస్ కి షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ అని ఫేస్ చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ గా రెయిన్ ఇండస్ట్రీస్ ని మీరు కంటిన్యూ చేయండి, సారీ కేఎన్ఆర్ కంటిన్యూ చేయండి. ఈవెన్ ఆ రెయిన్ ఇండస్ట్రీస్ కూడా రీసెంట్ లోస్ నుంచి కూడా మనకి చూసాము చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ చూసామండి. క్లోజర్ గా 180 బిలో వచ్చి మళ్ళీ చాలా ఫాస్ట్ గా అక్కడి నుంచి బౌన్స్ అయింది. దీనికి క్లోజర్ గా 220 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇంకా 1 ఇయర్ అంటున్నారు కాబట్టి 1 ఇయర్ కోసం వెయిట్ చేయండి. బట్ రెయిన్ ఇండస్ట్రీస్ లో మాత్రం మీరు 250 కానీ ఈ లోపల అంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో 250 ఆ లెవెల్ గానీ వస్తే మీ రేట్ వస్తే రెయిన్ ఇండస్ట్రీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. బట్ కేఎన్ఆర్ మాత్రం ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ గా మీరు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మన కాల్ ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి జశ్వంత్. హలో, అడగండి సార్. ఆర్ఎంఎల్ షేర్ గురించి. ఆర్ఎంఎల్ రాన్ మద్రాస్ లిమిటెడ్ చెప్పండి. 400 నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్, ఇప్పుడు 700 ఉంది. సో లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా లేదా? ఓకే, ఈ గ్రూప్ స్టాక్స్ బాగా పెరిగాయి. అవునండి, ఇది అంటే బేసిక్ గా రాణే మద్రాస్ గ్రూప్ అనేది చాలా పాతదండి, మంచి గ్రూప్. ఈవెన్ రాణే మద్రాస్ కూడా ఆటో ఆంజలీలో మంచి క్వాలిటీ స్టాక్ అండి, అందులో డౌట్ లేదు. రీసెంట్ గా ఇది చూసుకుంటే మనకి ఒక టైంలో 1000 రూపీస్ దాకా వెళ్ళి ఈ మధ్య ఒక 30% దాకా కరెక్ట్ అయింది. దానికి మీకు తెలిసిందే మార్కెట్ లో అన్ని కరెక్ట్ అయినాయి. ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ వీళ్ళు పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారండి. మరి ముఖ్యంగా మార్జిన్స్ ఈ రోజులు కొంచెం వాళ్ళకి మార్జిన్స్ తక్కువ ఉండేవి, ఇప్పుడు మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అటు రెవెన్యూస్ పరంగా కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. ఇంకా కొంచెం ఇక్కడ నుంచి మార్జిన్ ఇంప్రూవ్ చేసుకుంటే స్టాక్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆల్రెడీ అంటే ఇంతకుముందు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిది, బాగుండేది. బట్ ఏదైనా కూడా ఇప్పుడు ఈ మధ్య కరెక్ట్ అయింది కాబట్టి ఇంకా మీరు హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ కి మళ్ళీ న్యూ హైస్ ని వెళ్ళే అవకాశాలు 1-1.5 ఇయర్ లో ఈ స్టాక్ లో కనపడుతున్నాయండి. కడప నుంచి జయరాజ్ మరొకాలం. హలో చెప్పండి జయరాజ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. నేను ఐసిఐఎల్ ఉంది కదా సార్, ఇండో కౌంటీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. దాన్ని 130 లో ఉన్నాను సార్. ఓకే, ప్రజెంట్ 88 లో రన్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి జైపీ ఇన్ఫ్రాటెక్ సార్. ఓకే, దాన్ని 13.95 కొన్నాను. ఓకే, ఇప్పుడు 4-5 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి ఇది సార్, రిలయన్స్ పవర్. ఓకే, దాన్ని వచ్చేసి 37 రూపీస్ తో కొన్నాను, ప్రజెంట్ 32 లో ఉంది. అన్ని వీక్ స్టాక్స్ లో ఉన్నారు. ఓకే, నేను చెప్తాను. మీరు ఐ థింక్ చూస్ చేసుకుని వీక్ స్టాక్స్ ఎంచుకున్నారండి. ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. ఇంత మార్కెట్స్ లో కూడా ఇంకా వీక్ స్టాక్స్ లో ఉంటాం, ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. సో ఐసీఐసీఎల్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది ఎఫ్ అండ్ ఓ స్పేస్ లోకి వచ్చినప్పటి నుంచి 250-80 రూపీస్ దాకా పడతాం చూసాం లాస్ట్ 1-1.5 ఇయర్ లో. సో ఇలాంటి స్టాక్ ట్రేడింగ్ కి తప్ప ఇన్వెస్ట్మెంట్స్ కి డెఫినెట్లీ పనికిరావండి. మీరు అరౌండ్ 130 లో కొన్నారు, నా ఉద్దేశంలో 97 ఇస్ వెరీ కీ రెసిస్టెన్స్. సో ఆల్రెడీ స్టాక్ బాటమ్ నుంచి చూస్తే కనుక 60-81 దాకా పెరగడం చూసాం, విచ్ ఇస్ 20 రూపీస్ ఫ్రమ్ బాటమ్. సో 97-100 మధ్యలో వస్తే కనుక నా సజెషన్ అయితే యూ షుడ్ బుక్ యువర్ లాసెస్. ఎందుకంటే స్ట్రాంగ్ చార్ట్ లో ఉంటే మీరు డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాం. ఇలాంటి స్టాక్స్ లో యూ షుడెంట్ వెయిట్ ఫర్ లాంగ్. ఈవెన్ జేపీ ఇన్ఫ్రాటెక్ కూడా ఐ థింక్ ఇట్స్ పెన్నీ స్టాక్ అండి. సో మధ్యలో దేర్ మైట్ బి సమ్ న్యూస్, ఆ న్యూస్ వల్ల 25 దాకా వెళ్ళడం చూసాం. సో ఆల్రెడీ ఇది 2 ఇయర్స్ బ్యాక్ ఇట్ హెస్ బికమ్ ఎ పెన్నీ స్టాక్, 5 రూపీస్ ఎప్పుడైతే వచ్చిందో.
సో ఎప్పుడైతే 5-2 ఇయర్ లో కట్ అయిందో ఐ థింక్ దీనిలో థ్రెట్ ఇంకా ఇంక్రీజ్ అయింది. సో ఇన్ కేస్ మీ అదృష్టం బాగుంటే కనుక అరౌండ్ 10 or 11 దాకా అప్సైడ్ రావచ్చు, అక్కడ మీరు డెఫినెట్లీ ఎగ్జిట్ అనే చెప్తాను. అండ్ థర్డ్ స్టాక్ ఆర్ పవర్ ఈవెన్ ఆర్ పవర్ కూడా ఐ థింక్ అడాక్ స్టాక్స్ ఎస్పెషలీ ఏది పర్ఫామ్ చేయట్లేదు, అవుట్ పర్ఫామ్ చేయట్లేదు. సో ఎనీ రైజ్ మేబీ 10% మీరు లాస్ లో ఉన్నారు ఈ స్టేజ్ లో కాబట్టి అంతవరకు పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీ ప్రైస్ వస్తే కనుక డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ అని చెప్తాను. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చినట్టుంది, 12% గెయిన్స్ చూస్తున్నాము. 1434 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మొన్న నాకు తెలిసి దట్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఒక న్యూస్ వచ్చింది, ఈ ట్రక్ లోడ్ ఫ్యాక్టర్ అన్న ట్రక్ లోడ్స్ ని వాటికి సంబంధించిన కెపాసిటీని పెంచబోతున్నారు, పెంచి ఆలోచన ప్రభుత్వం ఉంది అని చెప్తే ఆ టైంలో మొత్తం అశోక్ లేలాండ్ ఐషర్ అండ్ ఇలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని బాగా పడ్డాయి. ఆ తర్వాత నుంచి మళ్ళీ అదే స్థాయిలో స్ట్రాంగ్ గా రికవర్ అయింది. అండ్ శ్రీరామ్ గ్రూప్ కి వీళ్ళు ఒక గ్యారంటర్ గా ఉన్నారు, ఒక డెట్ కి సంబంధించిన ఒక న్యూస్ వచ్చినప్పుడు కూడా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ బాగా పడింది, అది కూడా మేబీ ద బెస్ట్ ఆపర్చునిటీ అనుకుంటాను. ఎనీ వ్యూ ఆన్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్? మీరు అంటే మీ అబ్జర్వేషన్ ఇస్ పర్ఫెక్ట్ అండి. సో అక్కడ నుంచి మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 2 డేస్ లోనే గ్యాప్ డౌన్ తోటి ఆల్మోస్ట్ మనకి 1400 నుంచి క్లోజ్ టు అరౌండ్ 1048 దాకా చూసాం. సో నా ఉద్దేశంలో హ్యూజ్ షార్ట్ బిల్డ్ అయి ఉంటుందండి అక్కడ, ఎఫ్ఎండ్ఓ స్టాక్ ఇది కాబట్టి. సో అదే మ్యాసివ్ షార్ట్ కవరింగ్ ఈ రోజు చూస్తున్నాం. అండ్ ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో దాని అబోవ్ ఐ థింక్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో 1437 అబోవ్ ఈ రోజు కనుక క్లోజ్ అవుతే మేబీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 1630 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. సో ప్రాబ్లీ ఐ థింక్ 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ ఆర్ ద ఎంట్రీ పాయింట్స్ అండ్ నా సజెషన్. 1341 మనకి 200-డే మూవింగ్ యావరేజ్, అదేవిధంగా 1272. సో ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ డిప్స్ లో ఈ స్టాక్ ని తీసుకుంటే ప్రాబ్లీ నెక్స్ట్ 2 quarters మేబీ ఇన్ ద నెక్స్ట్ 6 months ఇది మనకి ఒక 200 rupees అప్సైడ్, అంటే క్లోజ్ టు అరౌండ్ 15% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. ఓకే, తిరుపతి నుంచి ప్రవీణ్ మన కాల్. ప్రవీణ్ హలో సార్. బాగుందండి, మోస్ట్లీ నెక్స్ట్ మంత్ అయినా జాయిన్ అవ్వచ్చేమో. చిన్న 2 డౌట్స్ సార్ నాకు. చెప్పండి. అది నందన్ దేనేమో 140 rupees మీద 100 షేర్స్ ఉన్నాయి. ఓకే, ఇంకోటి వచ్చి సెట్కో ఎస్ఐపి మోడ్ లో ఒక 3-4 ఇయర్స్ కొనుక్కోవచ్చా? ఓకే, అది సార్ రెండు చెప్పండి సార్. ఎన్డిఎల్ నందన్ డెనిమ్ అట్ 140. నందన్ దేనేమో మనకి అప్పటి నుంచి కూడా అంటే 140-150 లెవెల్స్ నుంచి కూడా ఈ స్టాక్ బాగా వీక్ అయిపోయిన స్టాక్ అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము అంటే మిగతా అన్ని మిడ్ క్యాప్ స్టాక్ పడుతున్నాయి, దానికి ముందు నుంచి కూడా నందన్ దేనేమో అనేది వీక్ అయింది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇంకా చేయాల్సింది కూడా పెద్దగా ఏం లేదు. ఇది ఫండమెంటల్ పరంగా ఓకే అండి, ఒకప్పుడు బాగానే ఉండేది, తర్వాత దాని తర్వాత కొంచెం ఫండమెంటల్స్ కొంచెం వీక్ అయినాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ వీళ్ళు స్ట్రాంగ్ రిజల్ట్ పోస్ట్ చేస్తే తప్ప మళ్ళీ స్టాక్ లో మనకి మంచి స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం. ప్రస్తుతానికి అయితే నందన్ దేనేమో హోల్డ్ చేయండి. తర్వాత సిట్కో ఆటోమేటిక్ ఎస్ఐపి కింద చేసే స్టాక్ అయితే కాదండి, ఇటువంటి స్టాక్స్ ని మీరు ఎస్ఐపి కింద మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఇదేంటంటే కొంచెం మూమెంటం బేస్డ్ స్టాక్ అనమాట. ఆ ఎస్ఐపి బేస్డ్ స్టాక్స్ ఎట్లుంటాయంటే కొంచెం మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ కి రావడం అనేది బెటర్ అండి. ఇటువంటి స్టాక్స్ లో అయితే ఎస్ఐపి అయితే వద్దని చెప్తాం. కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, ఫండమెంటల్ పరంగా ఇది కూడా ఓకే. అయితే మరీ అంత గొప్ప ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అయితే కాదు. కాకపోతే చిన్న కంపెనీ, చిన్న కంపెనీస్ మనం ఏంటంటే 100% దాన్ని నమ్మలేము ఆ కంపెనీ ఎస్ఐపి కింద. కాబట్టి మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. రమాదేవి అడుగుతున్నారు, నిఫ్టీ ఆగస్ట్ ఫ్యూచర్స్ ని 11175 దగ్గర షార్ట్ చేశారట, ఓల్డ్ ఆర్ ఎగ్జిట్? 11175 ఆగస్ట్ ఫ్యూచర్స్ షార్ట్. సో కౌంటర్ ట్రెండ్ ప్లే అండి, సో డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 11175 అన్నారు, ఐ థింక్ నెక్స్ట్ రీజనబుల్ రెసిస్టెన్స్ అనేది 11249. అంటే మీరు అమ్మిన ప్రైస్ నుంచి క్లోజ్ టు 75 points పైన మీరు స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే హోల్డ్ అనే చెప్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే 11092 ఇన్ కేస్ అది కట్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉంటుంది. సో బిట్వీన్ 11092 అండ్ 11030 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ కవర్ యువర్ షార్ట్ పొజిషన్స్. విజయ్ భాస్కర్ రెడ్డి మరొక కాల్ ఉన్నారు, హలో. ఓకే, టేక్ వన్ మోర్ మెయిల్. అరుణ కుమార్ అడుగుతున్నారు, అడ్వాన్స్ ఎంజిఎం అండ్ సీక్వెంట్ సైంటిఫిక్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? అంటే అడ్వాన్స్ ఎంజిఎం అయితే మీరు ఎంటర్ కానండి, లాంగ్ టర్మ్ కి బాగానే ఉంటుంది. సీక్వెంట్ సైంటిఫిక్ అనేది ఇది కూడా ఒకప్పుడు మంచి కంపెనీ అండి, అయితే దాని తర్వాత ఇది చాలా వీక్ అయిపోయి చాలా ఇప్పుడు వీక్ ట్రెండ్ లో ఉంది. ఇప్పుడు ఇప్పట్లో మళ్ళీ దీన్ని మీరు కొనడం అనేది కొంచెం రిస్కీ అవుతుందండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం సీక్వెంట్ సైంటిఫిక్ మాత్రం మీరు అవాయిడ్ చేయండి, అడ్వాన్స్ ఎంజిఎం మాత్రం మీరు లాంగ్ టర్మ్ కి కరెంట్ అవర్స్ లో మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఫైన్, ప్రస్తుతం మనకు
సమయం అయితే నిలిచిపోతుంది, చాలా మెయిల్స్ వరకు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు టేక్ ఏ బ్రేక్. ఇక్కడ కార్యక్రమాన్ని ముగిద్దాం, మళ్ళీ క్లోజింగ్ బెల్ 3:15 కి కలుద్దాం. టీవీ5 మనీలో స్టే విత్ us.